సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ్ళ వీడియోలో వచ్చేసి ఒక మంచి వాట్సాప్ స్టేటస్ అనేది మీ ఫోన్లో క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. మీరు వీడియోని అయితే మీరైతే చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు అయితే వచ్చేసి నాకు వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నాకు సపోర్ట్ చేస్తేనే ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్ అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చేసే వీడియో డెమో కనుక మీరు చూడనైతే డెమో అయితే చూడండి. వీడియో అనేది డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను అనమాట. ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ అనే లింక్ మీరు ట్యాప్ చేయండి, జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ కింద ఉన్న లింక్ ఇన్వాలిడ్ వచ్చిందనుకుంటే టెలిగ్రామ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని ASM తెలుగు టెక్నికల్ అని టైప్ చేయగానే మన ఛానల్ అయితే వస్తుంది. జాయిన్ అయితే అవ్వండి, డెమో అయితే చూసేయండి. ఓకేనా? ముందుగా దీనికోసం మన కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే కావాలి. కైన్మాస్టర్ అప్లికేషన్ స్పెషల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, మీరు అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్రియేట్ నెంబర్ ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి సెకండ్ ఇది 9:16 అని ఒక రేషియో ఉంది కదా, ఆ రేషియో మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఇమేజెస్ సెట్స్లో మనకి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకొక 30 seconds వరకు అయితే మీరు అయితే జరుపుకోవాలి. 30 seconds వరకు జరుపుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్లకు వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడైతే మీరు ఎవరి ఫోటో అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఫోటో మీరు ఎక్కడ అయితే ఫస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే సుడిగాలి సుదీర్ గారి ఫోటో అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. సుడిగాలి సుదీర్ గారి ఫోటో నేను ఫోటో అయితే ఇలా అయితే ఉంది. ఇట్లా కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని దీన్ని అయితే మీరు ఈ ఫోటో చివరి వరకు అయితే బ్యాక్గ్రౌండ్ వరకు జరుపుకొని మన కిందకు వస్తే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ అనేది కొంచెం పెంచుకోండి. సాచురేషన్ ఒక 50 వరకు పెంచుకోండి. 50 వరకు పెంచుకొని మనకి పైన క్రాపింగ్ అనే కింద మీకు టెక్స్ట్లో ఉంటుంది అనమాట. నేను ఇంకా 5.2.10 వర్షన్ అయితే వాడుతున్నాను, అందుకని ఇక్కడ నాకు సింబల్ లాగా ఉంది. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఫెదర్ అయితే మీరు అయితే ఒక 30 వరకు అయితే మీరు అయితే పెంచుకోండి. 30 వరకు పెంచుకొని మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్లో మనకి 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ అని ఉంటుంది, డూప్లికేట్ అయితే చేసుకోండి. మనకి డూప్లికేట్ అయితే అయిపోతుంది అనమాట. డూప్లికేట్ అయిపోయిన తర్వాత మన కింద క్రాపింగ్ అనే సింబల్ ఉంది కదా, దేంట్లో వచ్చేసి ఇక్కడ మధ్యలో ఒకటి ఎక్కడైతే మీరు క్రాప్ అయితే చేసుకోండి. క్రాప్ చేసేసి దీన్ని కొంచెం పెద్దగా అన్నట్టు చేసుకొని మనకి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసి సెంటర్ బ్యాక్ అయితే చూసేయండి. మనకి సెంటర్ బ్యాక్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. సెంటర్ బ్యాక్ అయిపోయిన తర్వాత మన కింద మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఈ అడ్జస్ట్మెంట్లో మన కిందకు వస్తే మనకి ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, ఈ సాచురేషన్ అయితే మీరు పూర్తిగా -100 అయితే చేసుకోండి. -100 అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసండి, లేయర్లకు వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడైతే మళ్ళీ ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళండి. ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకుని కొంచెం పెద్దగా చేసి కింద అన్నట్టు ఎక్కడైతే మీరు అయితే సెట్ అయితే చేసుకోండి. పైన కాల్ ఉన్నాయి కదా, ఆ కాల్ పైన ఉన్నట్టు మీరు అయితే సింపుల్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. దీన్ని అయితే మీరు అయితే ఈ వీడియో ఈ ఫుటేజ్ చివరి వరకు అయితే మీరు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. ఫస్ట్కి వచ్చేసేయండి. లేదా కలండి ఫ్రెండ్స్, మీడియాలో కలండి. ఇప్పుడు నేను ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా కదా ఒక ఇన్స్టాగ్రాము టెక్స్ట్ ఇమేజ్ ఒక ఫోటో ఇచ్చాను కదా పోస్ట్ ఇమేజ్, ఆ పోస్ట్ ఇమేజ్ అనేది ఎక్కడికైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అని ఒక కనపడుతుంది కదా మధ్యలో, ఆ స్ప్లిట్ స్క్రీన్ సింబల్ మీరు ట్యాప్ చేయడం, పక్కన వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మనం కింద వస్తే బ్లెండింగ్ ఉంటుంది, ఈ బ్లెండింగ్లో సింపుల్గా స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ అయితే ఇచ్చేసేయండి. స్క్రీన్ ఇచ్చేసి ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇమేజ్ని ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా దాని వరకు అయితే ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. ఎండ్ వరకు డ్రాగ్ చేసుకుని ఫస్ట్కి వచ్చేసండి. లేయర్లు కాదండి ఫ్రెండ్స్, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా కదా మీకు పార్టికల్ ఎఫెక్ట్ వీడియో, పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న లేదు మన కిందకు వస్తే ఇక్కడ మనకి అంటే ఇక్కడ మధ్యలో ఉంటుంది అనమాట. నేను ఇంకా అడ్వాన్స్ వర్షన్ వాడుతున్నాను కానీ ఇక్కడ టెక్స్ట్లో ఉంది, స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. లేంటే మీరు అయితే కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. మన కిందకు వస్తే బ్లెండింగ్ ఉంటుంది, ఈ బ్లెండింగ్లో మనం స్క్రీన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్లకు వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడైతే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లిరిక్స్ అయితే ఇచ్చానమాట. ఆ లిరిక్స్ అన్నా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిందన్నా పెట్టుకోవచ్చు. నేను ఇచ్చిన లిరిక్స్ అయితే మీరు అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను ఇచ్చిన లిరిక్స్ అయితే నేనైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కింద క్రాపింగ్ ఉంటుంది అనమాట. కింద క్రాపింగ్ అని ఆ క్రాపింగ్లో ఇలా ఫైబర్కి మీరు అయితే క్రాప్ అయితే చేసుకోండి. క్రాప్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి మన కిందకి తెచ్చేసి బ్లెండింగ్ అని ఉంటుంది అనమాట. సింపుల్గా బ్లెండింగ్ ఉంటుంది అని బ్లెండింగ్లో సింపుల్గా స్క్రీన్ అయితే ఇచ్చేసేయండి. మనకైతే
సూపర్గా సెట్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్లకు వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలకు వెళ్ళండి. మళ్ళీ ఇమేజ్ ఎఫెక్ట్స్లకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ కలర్ ఉంది కదా, మీకు ఇక్కడ కలర్ ఉంది కదా, ఆ కలర్ మీద ట్యాప్ చేయండి. మనకి మీరు మీ షర్ట్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో మీరు అయితే చూసుకోవాలన్నమాట. నేనైతే అదే ఇదైతే తీసుకున్నాను అనమాట. ఓకేనా, మొత్తం డార్క్ బ్లూ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే మీరు అయితే తీసుకోండి. మనకి కొంచెం పెద్దగా అయితే వచ్చేయండి. పెద్దగా చేసేసి మళ్ళీ మన కిందకు వస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ ఉంటుంది. దీంట్లో మాస్క్ ఎనబుల్ చేసే ఫెదర్ అయితే మీరు అయితే ఒక తట్టుబడికి అయితే మీరు పెంచుకోండి. తట్టుబడికి పెంచుకొని దీన్ని బాగా జూమ్ అయితే చేయండి. ఓకేనా, బాగా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా జూమ్ చేశాను, చూసారు కదా. నేను క్రాపింగ్ అయితే చేసుకున్నాను, కొంచెం పెద్దది చేసుకోండి. పెద్దది చేసుకొని ఇక్కడ ఈ విధంగా అన్నట్టు ఇక్కడైతే మీరు అయితే సెట్ అయితే చేసుకోండి. కొంచెం సైజ్ తగ్గించుకోండి, ఎక్కువ సైజ్ తగ్గించుకోవడానికి అయితే మీరు అయితే ట్రై అయితే చేయొచ్చు. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకొని మనకి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది. దాని మీద ట్యాప్ చేసి సెంటర్ బ్యాక్ అయితే ఇచ్చేసండి. సెంటర్ బ్యాక్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ కనపడుతుంది కదా, మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి డూప్లికేట్ ఉంటుంది. ఆ డూప్లికేట్ చేసుకొని ఈ విధంగా అన్నట్టు మీరు ఇటు సైడ్ అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, నేను అప్లై చేసేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెంటర్ బ్యాక్ అయితే ఇచ్చేసాను. ఓకేనా, చూసారు కదా మనకి ఈ విధంగా అయితే సింపుల్గా మీరు అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అయిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి పార్టికల్ ఎఫెక్ట్ కూడా 30 సెకండ్స్ వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలంటే ముందు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ దాని మీద ట్యాప్ చేసి కత్తర్ సింబల్ కనపడుతుంది కదా, కత్తర్ సింబల్ మీద ట్యాప్ చేసి ట్రిపుల్ రెడ్ అవుతుంది ప్లే హెడ్ చూసేయండి. మళ్ళీ ఈ రెడ్ కలర్ వీడియో మీద ట్యాప్ చేసి కత్తర్ సింబల్ మీద ట్యాప్ చేసి ట్రిపుల్ రెడ్ అవుతుంది ప్లే హెడ్. మళ్ళీ ఈ ఫోటో కత్తర్ సింబల్ మీద ట్యాప్ చేసి ట్రిపుల్ రెడ్ అవుతుంది ప్లే హెడ్. ఇలా ఉన్న ప్రతి ఒక్క ఫోటో అయితే మీరు అయితే క్రాప్ అయితే చేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే నెక్స్ట్ అయితే ఇంకొకటి రాకుండా అయితే ఉంటుంది అనమాట. చూడటానికి అయితే అమేజింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మొత్తం విన్నారు మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ సెవెన్ బై ట్యాప్ అంటే ఒక మంచి హై క్వాలిటీలో మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీరు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి అయితే మీరు అయితే కొత్త వస్తే మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెళ్ళి అయితే మీరు ట్యాప్ చేసి అయితే ఆల్ అయితే పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.